లాక్డౌన్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందో సడన్లీ ప్రకటించడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 7,50,000 మంది వలస కూలీలు ఉన్నారు ఇక్కడ. ఈ వలస కూలీల్లో మ్యాక్సిమం మెజారిటీగా ఇందులో డిఎన్టీస్ కమ్యూనిటీస్ ఉన్నారు. అదేవిధంగా అంటే ఇందులో ఈ వడార్ కమ్యూనిటీకి సంబంధించిన మట్టి పని రాయి పని చేసేటువంటి వాళ్ళు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ వర్క్ నడుస్తూ ఉంది. దానికోసం వేరే వేరే స్టేట్స్ నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ మిగతా డిఎన్టీ కమ్యూనిటీస్ ఈ ఫకీర్ తురకకాషాస్ వీళ్ళు కూడా ఏంటంటే రాళ్ళు కొడుతూ ఉంటారు. ఆ రెండోది ఈ నంది వాళ్ళ కమ్యూనిటీ ఈ చిలక జోషి అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా కొంతమంది మన తమిళనాడు నుంచి చెన్నై నుంచి దాదాపు 240 మంది హైదరాబాద్ పలక్నామా రైల్వే స్టేషన్లో అక్కడే ఉన్నారు వాళ్ళు. అట్లా చూస్తూ ఉంటే మన తెలంగాణలో దాదాపు 7,50,000 మంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేజర్ కమ్యూనిటీలో మన డిఎన్టీస్లే ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డ్ ఇక్కడ లోకల్గా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు గంగిరెద్దుల వీళ్ళు ఎవరైతే ఎడ్లు చేసుకుంటూ అక్కడక్కడ భిక్షాటన చేస్తారో భిక్షాటన చేసేటువంటి పెద్ద అమ్మల ఇట్లాంటి కమ్యూనిటీ 100,000 మందికి ఓటర్ ఐడి మన రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 500 రూపాయలు ఏదైతే కే ప్రధానమంత్రి ఇచ్చేటువంటిదో వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి వచ్చే పరిస్థితి లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఈ రేషన్ షాప్స్ కానీ ఆ రేషన్ డీలర్లు ఇచ్చేటువంటి రైస్ విషయంలో కూడా వీళ్ళకి కార్డు లేదు కాబట్టి ఇస్తలేరు. అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డు లేకపోయినా 1,500 అదేవిధంగా రేషన్ 12 కేజీ 12 కేజీ రేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి లేదు ఇక్కడ. బయటికి పోలీసులు వెళ్తే కొడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో దాంట్లో చాలామంది ఇప్పుడు దేశంలో మన వాళ్ళు ఇప్పుడు దక్షిణ చార కానీ ఇందాక మాట్లాడినటువంటి మహారాష్ట్ర తమిళనాడు మాట్లాడినటువంటి సోదరి మనులు ఎట్లయితున్నారో అదే సమస్య దేశమంతా ఉంది. అంటే మన డిఎన్టీని గ్రామ పంచాయతీ లెవెల్లో ఐడెంటిఫై చేసేటువంటి ప్రోగ్రామ్స్ చేయమని చెప్పేసి మనం ఆల్ ఇండియా లెవెల్లో మనం డిమాండ్ చేయాలి. చాలా అత్యంత అవమానకరమైన పరిస్థితి మన వాళ్ళు ఉన్నారు. అంటే డిఎన్టీస్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ భూమి లేదు సొంత ఇల్లు లేదు కాబట్టి దేశమంతా తిరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద మనం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇవాళ లాక్డౌన్ అయిన తర్వాత కూడా చాలా సీరియస్ పరిస్థితి ఉంటుంది మన వాళ్ళకి. ఆకలి చావులతో ఆకలితో చనిపోయే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మన దాంట్లో అప్పుడప్పుడే కొంతమంది చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. బయటకు వెళ్ళి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఇప్పుడిప్పుడే మన సంచార జాతులు డిఎన్టీస్ నుంచి ఎవరైతే కాస్త చదువుకొని చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగులుగా చేస్తున్నారో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా వర్క్ నుంచి తీసేసే వాళ్ళని మేజర్గా మన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో మనం గతంలో కూడా అనుకున్నాము ఆల్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్ గవర్నమెంట్స్కో రిప్రజెంటేషన్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో ఈ డిఎన్టీలని సర్వే చేసి వాళ్ళకి మన డిమాండ్లో భాగంగా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని మనం చెయ్యాలి. కాబట్టి దీన్ని స్టేట్ వైడ్గా ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర తెలంగాణలో 29 వరకు లాక్డౌన్ పెట్టారు. కానీ దాదాపు అన్ని సడలిన్స్ చేస్తున్నారు వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆల్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్లలో కూడా ఈ డిఎన్టీ ఈ సందర్భంగా మన డిఎన్టీ సమస్యని కూడా ఫోకస్ చేసే విధంగా ఆల్ పార్టీస్కి కూడా మనం ఆల్ పార్టీస్ ద్వారా కూడా వీటిని రిప్రజెంటేట్ చేయమని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అంటే మన బలం సరిపోదు. ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో మనకు ఉన్నటువంటి కొన్ని స్టేట్స్లలో వ్యక్తులుగా ఉన్నాం మనం. ఒక ఒక నిర్మాణంగా మెంబర్షిప్ అట్లాంటి మనకు క్యాడర్ లేదు కాబట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్తో కూడా మనం వాళ్ళ నుంచి కూడా ఈ డిఎన్టీని ఆదుకోవాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చే విధంగా ఆల్ ఇండియా లెవెల్లో కూడా కాంగ్రెస్ తదితర వేరే పొలిటికల్ పార్టీస్తో కూడా ఇచ్చే విధంగా మనం
ఒక డెలిగేషన్ కూడా ఈ సందర్భంగా సెంట్రల్ స్టేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ లాక్డౌన్ తర్వాత కూడా ఒక డెలిగేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా డిఎన్టీ అధికార మంచి నుంచి రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.